దేవుని వాక్యములో మార్కు సువార్త 9వ అధ్యాయము ప్రతి మాట చదవడానికి ఉండదు మీరు నేను చిన్న చిన్నగా షార్ట్ కట్ లో ముందుకు సాగిపోతాను ఒకసారి మీరు చదవాలి అధ్యాయం ఇది చాలా మంచి అధ్యాయంగా ఈ సందర్భంగా నాకు కనబడుతుంది ఆయన 9వ అధ్యాయం రూపాంతర అధ్యాయం దేవుడు రూపాంతరానికి వెళతాడు ఆ కొండ ఎక్కుతాడు శిష్యుల్ని తీసుకెళ్తాడు అంటే ఒక రకంగా అది ఒక ప్రార్థన కొండనండి ఆయన రూపాంతరం పొందిన ఉన్నతమైన కొండది అంటే భగవత్ స్వరూపం చూపించి ఆ గొప్ప అనుభూతి నుండి 9వ వచనములో 9:9 కొండ దిగి వచ్చాడు కొండ దిగి ఆయన కొండలు అరణ్యాలు ఇవన్నీ కూడా ప్రార్థన కొరకు ఎక్కేవాడు ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ గారు ఒక చోట ప్రార్థన చేస్తూ ఉంటే శిష్యుడు వెళ్ళి ఏం చేస్తున్నారని ఆ గుహలో రంధ్రం ఉంటే ఆ రంధ్రం నుంచి చూస్తుంటే ఆ ఫ్రాన్సిస్ గారు యేసు ప్రభు 12 మంది శిష్యులతో మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు అలాగ రూపాంతర కొండ మీద యేసు ప్రభు చూపించిన గొప్ప మాదిరి మనకి ఆయన కూడా అక్కడికి వెళ్ళి అద్భుతమైనటువంటి రీతిలో చూశాడు ఏలియా మోషేలు అక్కడికి వచ్చారు ఆ తర్వాత కొండ దిగాడు దిగ్గానే పెద్ద సమస్య ఎదురయ్యి ఇది 14వ అధ్యాయం వ్రాయబడి ఉంది 14వ వచనం 9:14 వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగిలి విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరుగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి జనులు పరుగెత్తుకుని వచ్చారు ఈ అధ్యాయంలో 4 అంశాలు మనం చూస్తాం 5గా విభాగిద్దాం ఈ అధ్యాయాన్ని ఈ యొక్క ఇన్సిడెంట్ విమర్శించే శాస్త్రులు పరిచయలు ఉన్నారు ఇక్కడ 2 జనులు పరిగెత్తుకొని వస్తున్నారు జనులు పరిగెత్తుకుని వారు వస్తున్నారు తర్వాత శిష్యులు ఉన్నారు 3 4 రోగి అయిన ఒకడు విలవిల్లాడుతూ దెయ్యం పట్టి నురుగు కక్కి పళ్ళు కొరుక్కుంటూ ఆ రోగి ఉన్నాడు రోగంతో బాధపడు చాంద్ర రోగము అని మత్తయి సువార్తలో ఉంది తర్వాత యేసు ప్రభు ఉన్నాడు భగవంతుడు ఈ 5 పాత్రలు ఒక్కొక్కటి మనం ఒక మంచి పాఠాలు మనకు నేర్పుతున్నాయి ఇందులో వీళ్ళు అగ్నిలోను నీళ్లలోను పడి చచ్చిపోవాలని వాళ్ళు ఉండే దెయ్యం వాడిని చంపేయడానికి చూస్తుంది ఈ రోగిని ఈ దినాల్లో కూడా పళ్ళు కొరకడం మరి వాడిని విలవిల్లాడించడం అగ్నిలో నీళ్ళల్లో పడగొట్టేయడం వాడిని చంపేయడని చూస్తాం ఈ దినంలో కరోనాతో పోలుద్దాం కాబట్టి విలవిల్లాడిపోతున్నారు ప్రజలు ఏదో ఎక్కడో ఇన్నిస్పేటలో కేసు వచ్చింది అమ్మో అమ్మో అనుకున్నాం ఎక్కడో అమలాపురంలో కేసు వచ్చింది అమ్మో అమ్మో అనుకున్నాం ఇప్పుడు అలా కాదు ప్రతి వీధిలో కేసు ఉంటుంది ప్రజలు విలవిల్లాడిపోతారు రోగాలతో ప్రజలు వీడి విలవిల్లలాడేటట్ట వీడు చూడండి దేవుని యొక్క వాక్యంలో 20వ వచనము వారు ఆయన యొద్దకు వచ్చి వారిని తీసుకుని వచ్చి దయ్యము ఆయనను చూడగానే వారిని విలవిల్లలాడించారు విలవిల్లలాడిపోతారు ఎంత విలవిల్లలాడారంటే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో
సంబంధించిన ఆయనకి ఫోన్ చేశాను పని ఉండి. మొన్నటి వరకు ఎవరు వస్తారా అని చూసేవారు బెడ్స్కి, ఎవడు వచ్చేవాడికి బాబోయ్ మేము రాము ఉన్నా సరే ఇంట్లో ఉంటాం. ఇప్పుడు ఈరోజు తండోపతండ్రులకి వెళితే బెడ్స్ ఖాళీ లేవు, 200 బెడ్స్ ఉంటే 500 మంది వెళ్ళారట. డాక్టర్లు ఆశ్చర్యపోయి ఇప్పుడు తేలుతుంది ఏంటంటే గవర్నమెంట్ చేతులు ఎత్తేసిందండి. ఇంత దారుణంగా విస్తరిస్తుందని మేము అనుకోలేదు. చేతులు ఎత్తేసి అన్నదంట, ఎవరింట్లోనే వారు క్వారంటైన్లో ఉండండి, మీకు మందులు పంపిస్తాం. ఇళ్ళు ఎంతమందికి ఉన్నాయి? 30 ఇంట్లో ఉన్నోళ్ళకి క్వశ్చన్. ఇప్పుడు విపత్కరమైన పరిస్థితిలో ఉంది, మేమేమీ చేయలేమని చేతులు ఎత్తేసింది గవర్నమెంట్. విలవిల్లాడించేస్తాం మనుషులను. అయితే ఇప్పుడు ఏం జరిగిందో జాగ్రత్తగా చూద్దాం. ఈ ఇతని ముందు శిష్యులని తీసుకెళ్ళారు విలవిల్లాడించేవాడు. శిష్యులు వలన కాలేదు, శిష్యుల వలన కాలేదు. శిష్యులు అంటే మనమే విశ్వాసులు. వీళ్ళు శిష్యులు ఎలాగైతే పోగొట్టుంటారు, ఏ సున్నామమున పో అని ఉంటారు, అది ఇది ఏదేదేదో పాపం ఆసక్తి చేశారు, ఏం పోల. మనం అంటే మన విశ్వాసులు ప్రార్థన చేస్తున్నా కరోనా తగ్గిపోలే, ఏ సున్నామం నేను చేస్తున్నాను మీరు చేస్తున్నారు, మన వాళ్ళకి కావాలి. ఇప్పుడు మనమేమో శిష్యుల స్థానంలో ఉన్నాం, విలవిల్లాడించే స్థానంలో కరోనా పేషెంట్స్ ఉన్నారు. జనసమూహాన్ని చూద్దాం. జనసమూహం పరిగెత్తికొచ్చిందండి. ఆ దేవుని వాక్యం చూడండి, 9వ అధ్యాయము 15వ వచనము 15 వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగిలి నేను వంట ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను, సిగ్నల్ ఫెయిల్ అయింది, ఇప్పుడు వస్తాం. 7వ వచనంలో ప్రియమైన బిడ్డలారా, జనసమూహం పరిగెట్టుకొని వచ్చాను. జనసమూహము నిజంగా బెడ్స్ ఖాళీ లేవు, పరిగెళ్ళాడుతున్నారు. పాపం ఎంతగా ఫ్యాక్టరీ సగం మందికి వచ్చింది, ఫ్యాక్టరీ మూసేశారు. ఇనోసాల్ట్ ఈఎన్ఓ ఇనోసాల్ట్ మొత్తం మూసేశారు, ఫ్యాక్టరీ అందరికి వచ్చింది. హెచ్డిఎఫ్సి ఏదో బ్యాంకు అది మూసేశారు. ఫ్రీలర్ విలవిల్లాడి జనులు పరిగెడుతున్నారు. ఇక్కడ కూడా ఈ అధ్యాయంలో జనులు పరిగెడుతున్నారు. పరిగెట్టి ఎవరి దగ్గరికి వచ్చారు? ఏసే దగ్గర. మరి నిజంగా ఈ జనులు ఏసే దగ్గరికి వస్తే ఎంత బాగుండు? మన దగ్గరికి వస్తున్నారు. అది షడ్రక్ గారి దగ్గరికి, జీవన్ దాస్ గారి దగ్గరికి, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? దేవుడు ఇది ఎందుకు ఇచ్చాడంటే, తన దగ్గరికి రమ్, ప్రయాసపడి భారం మోసుకొని చున్ను సమస్త జనులారా నా ఎందుకు రండి. కానీ వెంటనే జనసమూహం అంతయు, ఎంత ఎన్ని వేల మంది వచ్చారో నాకు తెలియదు, ఆయనను చూచారు, మిగిలి విభ్రాంతి నొందారు. ఆయన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనం చేశారు. వీళ్ళు వందనం చేస్తున్నారా? త్రాగుడు మానేరా? ఇవాళ ఒక ఆయన చెప్తున్నాడు, వైరస్ ఎలా తగ్గాలో ఒక డాక్టర్ గారు చెప్తూ, అయ్యో ఎలా తగ్గుతుంది కరోనా, యవ్వన స్త్రీలు త్రాగటానికి సారా కొట్టు ఎదురుకుండా లైను, ఒక ఎన్ని ఎంతమంది ఉన్నారో తెలీదు, వాళ్ళు పోట్లాడుకుంటారు త్రాగుడు. గర్ల్స్ స్త్రీలు ఏసు దగ్గరికి వస్తున్నారు, సారా కొట్టుకు వెళ్తున్నారు, సినిమాలకు వెళ్తున్నారు. కాబట్టి సమస్య సాల్వ్ కావట్లేదు. మన దగ్గరకు వస్తున్నారు. దేవుడు మన ప్రార్థన కూడా కాస్త అలాగ ఆపాడు అన్నమాట, చేయమంటున్నాడు, కానీ దాన్ని స్టోర్లో పెడుతున్నాడు, దాన్ని జాగ్రత్తగా స్టోర్ చేస్తున్నాడు. కానీ అప్పుడే ఫలితం ఇవ్వటం ఉంది.
ప్రేమని బిడ్డలారి ఎంత విచారం. మనమైనా ఏం చేయాలంటే క్రీస్తుకర్త అయిన ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రభు దగ్గర మనము మొరపెట్టాలి. సరే ఈ శిష్యుల వలన కాలేదు, గబగబా సృష్టికర్త దగ్గరికి వచ్చారు, మన వలన కాదు ఇది. ఈ దినము ఆ యనమండుకుని ఓడలో ఎక్కించి ఏం చెప్పాడంటే, పక్కన పెట్టలేదు కిటికీ, కిందకు పెట్టలేదు, పైన పెట్టాడు కిటికీ నోకు. ఎందుకంటే నా వైపు చూడండి అయ్యా, 10 సంవత్సరం పొడుగున తుమ్ములు రాకుండా ఉంటాయా, నోకి జ్వరం రాకుండా ఉందంటారా, చుట్టూ అబ్బో ఆ కూలు వర్షం పడినటువంటి ఆ భయంకరమైన వాటర్ ఎంత కూలు, ఎన్ని తుమ్ములు వచ్చినాయి, ఎన్ని దగ్గు వచ్చింది. సృష్టికర్త వైపు చూశాను. ప్రియమైన బిడ్డ, నువ్వు సృష్టికర్త వైపు చూడ, నీకు పరీక్ష, నీకు నాకు అందరికీ పరీక్ష, పరీక్షల్లో ఉన్నాం, పరీక్షలో రాస్తున్నాం. నువ్వు దేవుని వైపు చూసి పరీక్ష రాయి. విశ్వాసమును కర్తయు, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడ. మన యేసు చూడాలి. వెలువెలడాడించను గనుక వాడు నేల పడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండేది. విడుదల రాలేదు. ఇంకానే ప్రభువును చూడగానే విలువెల్లాడిపోతున్నాడు. ఇప్పుడు ప్రభువును చూశాడు ఈ కరుణ గడు. ఈ కరుణ సాతాను ప్రభువును చూచాడు. చూచి ఇప్పుడు విలువెల్లాడుతున్నాడు, విలువెల్లాడించేస్తున్నాడు. పోయే బలుపు ఆగెలిగి డామ్మని పోతుందట. ఈ కరుణ దెయ్యం పోయే ముందు విలువెలువెలువెల్లాడించేస్తుంది. ఎవరిని చూశాడు? శిష్యులు చూస్తే విలువెల్లాడ, యేసుని చూసి విలువెల్లాడు. ప్రభు దయ మన మీద ఉంది, ప్రభు చూస్తున్నాడు, వీడు విలువెల్లాడుతున్నాడు, బాబు నన్ను పోగొడతారు. ఇక్కడ శిష్యులు నిలబడ్డారు, చేతులు కొట్టుకుని, ప్రభువా మా వల్ల ఏం కలిసి సిగ్గుపడుతున్నారు, ప్రజలేమో పరిగెట్టుకుని వస్తున్నారు, ఆ సేంద్రి చూడండి, ప్రభు లోకరక్షక నీ శిష్యుల వలన కాలేదయ్యా. విమర్శించే ఎవరు శాస్త్రులు పరిశీలు కూడా ఉన్నారు. ఇక్కడ విమర్శించే శాస్త్రులు పరిశీలు 14 వచనంలో ఉన్నారు. విమర్శించేవారు, ఆ వీళ్ళు చర్చలు ప్రార్థన చేస్తున్నారు, ఏం జరిగింది అనేవాళ్ళు ఉన్నారు శాస్త్రులు పరిశీలు. కానీ వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే, ఆ శిష్యుల వలన కాలేదు అని పోలేదు, చిన్నగా దేవుడి దగ్గరికి వెళ్ళారు. మనం ఏం చేస్తామంటే, ఆ బిడ్డలు ప్రార్థన చేస్తారు, అవ్వదు, అవ్వకపోతే చిన్నగా ఎక్కడికో వెళ్ళిపోతాం. అలా కాదు, దేవుడి దగ్గరికి రావాలి. మాంత్రికుడు తాంత్రికుడు వలన ఏమి కాదు, ప్రభు పాదాల దగ్గరికి రావాలి. వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు ఆయన ఆ కింద వాడు పడిపోయాడు చూడగానే విలువెలువెలువెలాడుతున్నాడు, స్వస్థత రాలా. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. చక్కటి 21, అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనది, వాని తండ్రి అడుగు తండ్రిని అడుగుగా అతడు బాల్యం నుండియే. ఎంతకాలం అయింది బాబు వచ్చి, బాల్యం నుండియే అంటే భవిష్యత్తు యవనస్తుడై ఉంటాడు. బాల్యం నుండి అంటే 2-3 సంవత్సరాల నుంచి ఉంది, సుమారుగా 15 సంవత్సరాలు వేసుకోండి పాపం. నిజంగా 12-13 సంవత్సరాలు వ్యాధితో బాధపడుతున్నాం. మనం ఎంతకాలం బాధపడుతున్నాం? మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 5 నెలలు. వీడి వయసు 5 నెలలు, కరోనా వయసు. వీడు విలువలు ఆడించేస్తున్నాడు, మనుషుల్ని చంపేస్తున్నాడు, తీసుకెళ్ళిపోతున్నాడు. ఇక్కడ కూడా అగ్నిలో నీళ్ళలో పెట్టి చంపేద్దామని చూశాడు, కాబట్టి అనేకులను చంపేస్తున్నాడు. ప్రజలు విలువెల్లాడిపోతున్నారు. అయితే వీడు విలువెల్లాడుతున్నాడు, ఆ విలువెల్లాడుతూ అడుగుతున్నాడు, ఇంకా స్వస్థత రాలేదు. 20లో విలువెల్లాడుతున్నాడు, కింద పడిపోయాడు, పొరలాడుతున్నాడు, ఇటు అటు పొరలాడుతున్నాడు, నుగురు కక్కుతున్నాడు, నోటి నుండి సొంగు వస్తుంది. ప్రభు ఇంక పట్టించుకోలే, అబ్బాయి ఇలా రా తండ్రి, ఆ ఏంటయ్యా, ఆ ఎంతకాలం నుంచి వస్తుంది అబ్బాయి, బాల్యము నుండి అన్నాడు. అప్పుడు 22, అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలో నీళ్ళలోనూ పడదు. నాశనం చేయాలంటే చంపేయాలని చూస్తుందయ్యా, అగ్నిలో నీళ్ళల్లో. చావకు ముందు తీసుకొచ్చాడు ఈ తండ్రి. చాలా మంది చచ్చిపోతున్నారు, సృష్టికర్త దగ్గరికి వస్తున్నారా,
ఏసయ్యా కరుణించమని వస్తున్నారా? ఎంతో మంది వచ్చిన వాళ్ళు బతికి బయటకు వస్తున్నారు, చాలా మంది ప్రార్థించుకొని సృష్టికర్త దగ్గరికి వెళ్ళి బయటకు వస్తున్నారు. సహోదరుడా, సృష్టికర్త వైపు కొనలే. 23 ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయం. ఎంత చక్కటి, ఏమైనా అయ్యా మా మీద కనికరం చూపయ్యా. కనికరం నిజమే, కనికరం దేవుడు కనికరం రావాలి. దేవుడు ఉగ్రత ఉంది ఇక్కడ, దేవుడు ఉగ్రత. దేవుడు సహించుకోలేక మానవాళ్ళకి బుద్ధి చెప్పడానికి పంపాడు. కనికరం చూపయ్యా. ప్రజల ప్రార్థన ఇప్పుడు మన ప్రార్థన అవ్వాలి. ఆ తర్వాత ఏమైంది? అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆయనతో అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. తండ్రి ఏమన్నాడంటే, తండ్రి నమ్ముతున్నాను, అపనమ్మిక రానివ్వద్దు. మనం కూడా నమ్మాలి, ఈ ప్రార్థన చేయాలి, అపనమ్మిక రానివ్వద్దని నమ్మాలి. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు కరుణ నుంచి లేవనెత్తాడు, నన్ను కృప చూపుతాడు, నన్ను ఒడ్డుకు చేరుతాడు. నమ్ము అంతే. దగ్గరగా చెప్పాడు, అయ్యా నమ్ముతున్నాను, నమ్ముతున్నాను, అపనమ్మిక రానివ్వద్దు. ఆ పిక్చర్ డానిబాబు వేసాడు చూడండి టచ్ స్క్రీన్లో, నమ్ముతున్నానయ్యా అన్నాడు. 25 వచనం చదువుతాను. జనులు గుంపు కూడి తన ఎద్దుకు పరుగెత్తుకుని వచ్చి యేసు చూచి, ఇంకా పరిగెట్టుకు వస్తున్నారు, ఇంకా పరిగెట్టుకు వస్తున్నారు. అప్పుడు యేసు చూశాడు, మూగవైన చెవిటి దెయ్యమా, వారిని వదలిపోము, ఇక వారిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించునని చెప్పి ఆ పిత్రాత్మని గద్దించను. అప్పుడు అది కేక వేసి వాని వాణి ఎంతో విలవిలలాడించి వదిలిపోయాడు. స్త్రీలేర మొదట చూడగానే కింద పడ్డాడు. ఇప్పుడు ఆజ్ఞ జారీ అయ్యింది. 2 స్టెప్స్, చూచుట, ఆజ్ఞ జారీ చేయడం. చూచుట వలన అక్కడ వదిలిపోటకు దేవుడు ఒప్పుకోలే. ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ, దేవుని మాట. మీరు గమనించండి, దేవుని మాట చాలా విలువైంది. ఆ లోకా 7 మీకు తెలుసు శతాధిపతి ఏమంటాడంటే, కనెక్షన్ ఆగి మళ్ళీ వచ్చింది. ప్రియులారా, మాట మాట అంటే ఆ మాటలో ఉండే శక్తి గ్రహించండి, గమనించండి. దేవుని మాట గొప్ప, ఎందుకంటే వెలుక్కలు గాక వెలుక్కలు, పశుపక్షాదులు కలుగ్గాక, ఆ సముద్రములు అన్ని మాటతో సృష్టి. మాట, లాజరు లే అంటే లేచాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ లే, అందరూ లేచేవారే. మాటలో శక్తి. హలో హలో హలో, వెలవెలవెలలాడిపోయింది. పోయింది ఇప్పుడు సాతాను కరోన పోయే ముందు వెలవెల్లాడిస్తుంది, పోతాడు. ఉదయం ఒక డాక్టర్ గారు యూట్యూబ్ లో చెప్తుంటే విన్నాను, హై పిచ్కి తీసుకెళ్తాడు ఈ సైతాన్. ఎట్టలి అందుకు హై పిచ్కి వెళ్ళిపోయినాయి, ఇప్పుడు వెళ్ళిపోయింది. మంది హై పిచ్కి తీసుకెళ్తారండి, ఈ 2 నెలలు బోజారుకుండా. జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు జాగ్రత్తగా ఉంటారు, అక్కడి నుంచి డౌన్ అయిపోతుంది. మాస్కులు ధరించాలి, ఇంట్లోనే ఉండాలి, వేడి నీళ్ళు తాగాలి, ఆరోగ్య సూత్రాలు, ప్రార్థన ఎక్కువగా ఉండాలి, దేవుని మీద నమ్మిక ఉంచాలి. నువ్వు నీ ఇల్లే ఒక వాడ, కిటికీ పైన ఉంది, పైన చూడు. ప్రార్థన మేము చేస్తాం, సహాయం దేవుడే. మాట దేవునిదే. నా పిల్లలకు కాపు తెలియతండి అడుగు, వాగ్దానం పొందు, ప్రభు దగ్గర ప్రార్థన చేయి. అవిశ్వాసం ఉండద్దు. నమ్ముట నీ వాళ్ళతనైతే నమ్మవానికి సమస్తము సాధ్యం. నమ్మంటే అవిశ్వాసం రానివ్వదు. వెలవెలవెలలాడించిపోయాడు. అప్పుడు ఆఖరికి అడుగుతారు, అయ్యా ఆ 29 అందుకైన ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలన ఈ విధమైన
ఉంది వదలిపోవడం అసాధ్యమని చెప్పిన కింద ఉపవాసము ప్రార్థన చేయకయే పోదు పోట్లేదయ్యా ఇలాంటి కఠిన సమస్యకు ఉపవాసం ఉండండి. శిష్యులు ఏంటి ప్రభు ఎంత సిగ్గుపడిపోయాం, వాళ్ళందరూ తీసుకొచ్చారు ప్రభు పోగొట్టాం కానీ అసలు కదలలేదు ప్రభు, ఏది కారణం ఉపవాసం లేదయ్యా. పోని కనీసం మనం శుక్రవారం పురుషులు ఉందాం, శుక్రవారం పగలో స్త్రీలు ఉంటాం, ఉపవాసం ఉండకే. ముఖ్యంగా మన ఫెలోషిప్ ఉపకేంద్రాలు ఉండేవారు తేలికోటం లేఖివించండి దయతో. ఎవ్వరు అశ్రద్ధగా ఉండదు, ఏకాత్మక హృదయం దేవుడికి అసాధ్యమైంది లేదు. ఏకాత్మక హృదయంతో ప్రార్థన చేద్దాం, ప్రతి బిడ్డ కొరకు తెలియపరచండి. చేయడం మనంతో, నమ్మికొంచడం మనంతో, కార్యములు చేయవాడు దేవుడు. కానీ ప్రేమైన బిడ్డలారా, యేసు పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఈ ప్రపంచం వెళ్ళడం లేదు, వెళ్ళనంత వరకు పరిస్థితులు లాగా ఉంది. ఓ జనులు పరిగెడుతున్నారు, అక్కడ పరిగెట్టారు, ఇప్పుడు పరిగెడుతున్నారు. ఆ ఒకసారి జనరల్ హాస్పిటల్కి వెళ్ళండి, ఏడుపులు చూడలేకపోతున్నాం, బాధలు చూడలేకపోతున్నాం, మరణాలు చూడలేకపోతున్నాం. గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది, డాక్టర్ చేతులు ఎత్తేసారు, వాళ్ళ చేతుల కింద లేదు స్వస్థత. యేసయ్య నిలబడ్డాడు, రండి నా దగ్గర. ఆ జన సమూహం రావడం చూసి కనికరపడ్డాడు అంటాం. ఆయన దగ్గరికి వెళ్తే కనికరం, మనం ఆయన దగ్గరికి వెళ్తాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా ఎంత మర్మం ఇందులో మాకు దాచి ఉంచావు ఈ కరుణ దిన. నువ్వు నిలబడ్డావు తండ్రి, కొండ మీద ఎక్కువ ప్రార్థన చేసుకుని కిందకి దిగవు తండ్రి, రూపాంతరం పొందేవు తండ్రి, గొప్ప దేవుడు తండ్రి. మేము కూడా ప్రార్థన ద్వారానే, ఉపవాసం ద్వారానే పోగొట్టగలం. మరి దేని ద్వారా కాదు, శుక్రవారం స్త్రీలం మేము ఉపవాసం ఉండి చేయిచున్న ప్రార్థన వినండి ప్రభు. ప్రతి బిడ్డను బలపరచండి. ఇప్పటి వరకు అనారోగ్యం ఉండే బిడ్డలను వేడుకున్నాం, వాళ్ళందరూ తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చారు. దీవించండి. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుడు నమ్మిక విశ్వాసం మనకిచ్చి ఈ కరోనా బారి నుండి, జ్వరాలు దగ్గులు చిన్న చిన్న అనారోగ్యాల నుంచి ప్రభు మనలను స్వస్థపరచి కాపాడి మిమ్మల్ని మీ పిల్లలు నాయన రెక్కల చాటున దాచిపెట్టి దీవించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మాస్క్ లేకుండా వెళ్ళొద్దు, హెల్మెట్ ధరించండి, ఆరోగ్య సూత్రాలు పాటించండి దయతో. అందరికీ నా ధన్యవాదాలు. మరలా శుక్రవారం పగల 11:00 స్త్రీలు, సాయంత్రం 7:00 పురుషులు. అందరికీ వందనాలు. నా కొరకు, కమల కొరకు ప్రార్థన చేయండి.